అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము, అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. అయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రాజెక్టులు పూర్తి చేయాలి, ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన సమీక్షా సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. అయితే అప్పుడేం చేసిండు కాకి, ఏం చేసిందంటే ఎక్కువ పైసలు పెట్టాలి, తక్కువ నీళ్ళు వచ్చినా సరే కానీ మనకు జేబులకు పైసలు రావాలని సూచించాడు. అప్పుడు పాట పడ్డాడు, దానికోసం కృషి చేసిండు, గట్టిగానే వేసుకున్నాడు, అంతా నడిచింది కథ అంతా కూడా. అందుకని ఇప్పుడు కాళేశ్వరం కథ ఎట్లయితుందో మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించాలి, అదొకటి ప్రణాళిక ముందుకెళ్తా ఉంటే. ఇక గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చినాయి. ఇక 1:50 రేషియోలో నిన్న గ్రూప్ వన్ ఫలితాలు ప్రకటించారు. 31,342 మంది మేము ఎంపిక అయినరు. అయితే మెయిన్స్కు వాళ్ళు ఎంపికైనట్టుగా టీజీపీఎస్సీ ప్రకటించింది. అయితే అక్టోబర్లో ఇక వీళ్ళకు మెయిన్స్ పరీక్షలు ఉంటాయని చెప్పేసి స్పష్టం చేసింది. ఇక మరోవైపు ఇక నిన్న బోనాలు అయిపోయినాయి. ఇక గోల్కొండ బోనాలతోటి మొత్తం కూడా బోనాల జాతర స్టార్ట్ అయిపోయింది. ఆషాఢ బోనాలు దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా బరాబరు చేసేసిండ్రు. తర్వాత ఎక్కడికక్కడ దీనికి సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి అక్కడ కొండా సురేఖ, తర్వాత ఎవరు పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్, తదితరుల గడ్డం ప్రసాద్ కూడా హాజరయ్యిండు. హాజరైపోయి మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. హైదరాబాద్ లో మాత్రం ధూమ్ ధామ్ గా జరుగుతాయి బోనాల ఉత్సవాలు. అంగరంగ వైభవంగా ఏ గల్లీ చూసినా ఏ బస్తీ చూసినా కూడా బోనాలతో స్పష్టంగా హైదరాబాద్ లో స్పెషల్ గా ఎక్కువ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అంటే నిలుటద్దంగా నిలుస్తుంది. ఇక్కడ బోనాల పండుగ కానీ అటు బతుకమ్మ పండుగ కానీ ఈ రెండు పండుగలు తెలంగాణకే ప్రత్యేకం. ఇక మొత్తం మీద ఇటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఇక కాక పార్టీలో మొత్తం కూడా ఒక్కొక్కరు మెల్లగా టొక్కా కొడుతున్నారు. ఇంత పెద్ద లిస్ట్ రెడీ అయిపోయింది ఆల్రెడీ. 3-4 సార్లు ఎమ్మెల్యేలు కూడా గ్రూప్ మీటింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక రేపా మాపా ఆషాఢం అని చూస్తున్నారంట అందరు. శ్రావణం రాగానే దొరకడానికి రెడీ ఉన్నారు. పార్టీగా ఉంటుందా పిక్తుందా అర్థమైతే, అది పోతుందా అర్థమవుతలేదు అట పరిస్థితి. మొత్తం దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నాడు కాక. దాని గురించి కాక చేసిన కార్యక్రమాలే మళ్ళీ రివర్స్ వస్తున్నాయి. అప్పుడు కాంగ్రెస్ ఎల్పీని కలుపుకుంటేవి, టీడీపీ ఎల్పీని కలుపుకుంటే, ఇప్పుడు టీఆర్ఎస్ ఎల్పీ బీఆర్ఎస్ ఎల్పీని అలా కలుపుకుంటున్నారు. తప్పేం లేదు, అట్లా అయిపోయింది. మనం దాన్ని సమర్థించడం కాదు కానీ నువ్వు చేసిన పాపమే ఇప్పుడు కలిగిందని అంటున్నారు. మీ వాళ్ళే అంటున్నారట. ఇక మనకు బండి సంజయ్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మేము తలుచుకుంటే 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వస్తారు, కానీ వచ్చే ముందు రాజీనామా చేసి రావాలంటున్నాడు బండి సంజయ్. చూద్దాం మరి ఏం జరుగుతుంది.